फ्रेंड्स मनम निदानमे प्रधानमु आलस्यम अमृतम विषम अने रेंडु विरुद्धमैन भावालु कलिगिन सामेतल गुरिंचि तेलुसुकोने प्रयत्नं चेद्दाम। निजानिकि इवि रेंडु विरुद्धमैन भावालु कलिगिन सामेतलुगा कनिपिस्तुन्नप्पटिकि वीटि यॉक्क अंतरार्थं ओकटे। ఈ రెండు సామెతలు చెప్పేది కూడా ఒకటే. అదేలాగో మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మీరు డ్రాయింగ్లో ఎక్స్పర్ట్ అనుకోండి. మీ గురువు గారు మీకు చిన్న టాస్క్ ఇచ్చారు, ఎలిఫెంట్ బొమ్మ గీసుకురమ్మని. కరెక్ట్గా 3 నిమిషాలు టైం ఇచ్చారు అనుకోండి. మీరు డ్రాయింగ్లో ఎక్స్పర్ట్, ఎలిఫెంట్ బొమ్మ గీయడం అనేది మీకు జస్ట్ లైక్ దట్, పెన్నుతో పెట్టిన విద్య. సో కనుక మీరు ఆ ఎలిఫెంట్ బొమ్మని జస్ట్ 2 మినిట్స్లో గీసేసి సబ్మిట్ చేసారనుకోండి, అది తప్పనమాట. యాక్చువల్గా ఇక్కడ మనం నిదానమే ప్రధానము అనే ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ ఎలిఫెంట్ బొమ్మని 2 మినిట్స్లో గీయగలినా కానీ ఇంకా బ్యాలెన్స్ 1 మినిట్ ఉంది కదా. ఆ యొక్క 1 మినిట్స్లో ఆ యొక్క ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇంకా అట్రాక్టివ్గా మార్చి ఆ పిక్చర్ ఇంకా బాగా అందంగా కనిపించేలా చేసేకి ఏమైనా వీలవుతుందో చూసి ఆ విధంగా మెరుగులు దిద్దాలి. సో ఆ విధంగా ఆ బొమ్మకి మెరుగులు దిద్ది మరింత అందాన్ని ఆ బొమ్మకి మీరు అందజేయాలన్నమాట. సో అలా అందజేయగలిగినప్పుడే అది ఇంకా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కనుక ఇక్కడ మనం నిదానమే ప్రధానము అనే ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి. ఇకపోతే ఆలస్యం అమృతం విషం అనే ప్రిన్సిపల్ని ఎప్పుడు యూజ్ చేయాలని మీకు డౌట్ వస్తుంది కదా, చెప్తున్నాను. సో ఇది మీకు కాంపిటీషన్ కాబట్టి మీరు చాలా అద్భుతంగా బొమ్మ గీయాలని చెప్పేసి అదే ఎలిఫెంట్ బొమ్మని మీరు 3D లో గీస్తున్నారు అనుకోండి. బొమ్మ గీస్తున్నారు, చాలా అద్భుతంగా వస్తుంది, అంతా బ్యాక్గ్రౌండ్ నుంచి సూపర్గా వస్తుంది, అంతా గీస్తున్నారు, కానీ తొన్నం గీసే టైంకి టైం అయిపోయింది. సో 3 మినిట్స్ అయిపోయింది టైం. సో అర్థం ఏంటి, మీరు అంతా బొమ్మ పక్కగా గీసినా కానీ తొన్నం గీయలేకపోయిన వల్ల ఇప్పుడు ఆ పిక్చర్లో ఉండే బొమ్మ ఎలిఫెంటా లేక రైనోసరసా ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఎలిఫెంట్ను గీయడం మాత్రమే కనుక ఆ ఎలిఫెంట్ బొమ్మని కరెక్ట్గా 3 నిమిషాల లోపల ఎంత అద్భుతంగా వీలైతే అంత అద్భుతంగా గీసేకి ప్రయత్నించాలి. ఈవెన్ 3D లో మీరు గీసా కానీ మీరు ఆ తొన్నం గీయలేకపోవడం వల్ల అది ఎలిఫెంటా రైనోసరసా అనేది అర్థం కావడం లేదు. సో ఇక్కడ మనం ఆలస్యం అమృతం విషం అనే యొక్క ప్రిన్సిపల్ని ఉపయోగించాలి. సో ఈ ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానము రెండు కూడా ఒకే ఒక విషయాన్ని చెబుతాయి. అదేంటి తెలుసా, కరెక్ట్గా టైంకి మీ పనిని పక్కగా ఫినిష్ చేయమని. సో ఇప్పుడు ఈ యొక్క 2 సిద్ధాంతాల యొక్క అంతరార్థం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటారు. ఇంకొక మరొక మంచి విషయంతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై, థ్యాంక్ యూ.